నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్. నేను మీ ఆశుని. హలో, హాయ్, బాయ్ బాయ్, గుడ్ బై. మేము గుంటూరుకి గుడ్ బై చెప్పేసే టైం వచ్చిందండి, కానీ చాలా చాలా కష్టంగా ఉంది. ఆ పెయిన్ అనేది నాకు అప్పుడు కంటే ఇప్పుడు మేము షిఫ్ట్ అయిపోయి కూడా కొన్ని డేస్ అవుతుందన్నమాట, ఇప్పుడు బాగా తెలుస్తుంది. నేనైతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. గుంటూరు నుంచి మేము షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ అయితే నేను పిల్లలకి రోజుకి ఒక దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం వెరైటీగా ఏమైనా తినిపించాలి అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఆ ఊర్లో ఎట్లా ఉంటుందో తెలియదు కదా అని మా వారికి అయితే ముందే తెలుసు కదా, అందుకని తను కూడా రోజుకో దగ్గరికి, మేము అడిగిన దగ్గరికి, అడగని దగ్గరికి కూడా తీసుకెళ్ళి బాగా చూపించారు, తినిపించారు. సో ఇక్కడైతే మేము పిల్లల్ని తీసుకొని రోబోట్ రెస్టారెంట్కి వచ్చేసామండి. మార్నింగ్ అంతా లగేజ్ ప్యాకింగ్ ఇదంతా సరిపోయింది. పిల్లలకి అసలు రోబోట్ థీమ్ ఉంటుందని చెప్పంగానే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అనమాట, సూపర్గా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము మాత్రం చాలా స్ట్రైన్ అయిపోయాము. మీకు తెలుసు కదా, ప్రజెంట్ నేను ఇల్లు కట్టించే పని నిమిత్తం మా చర్లో ఎక్కువగా ఉంటున్నాము అని. సో మార్నింగే మేము మా చర్ల నుంచి గుంటూరు వచ్చాము. గుంటూరు వచ్చి కొంత లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ రోబోట్ రెస్టారెంట్కి నైట్కి అయితే డిన్నర్కి వచ్చేసామండి. ఈ 3 డేస్ కూడా ఫుల్ ప్యాకింగే సరిపోయింది. సో ఇక్కడైతే థీమ్ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. కానీ రోబోట్స్ అయితే నాకు అంత బాగా వర్క్ చేస్తున్నట్టు అనిపించలేదు. మేబీ రిపేర్స్ ఏమైనా వస్తూ ఉంటాయి కదా. దీనికంటే పిల్లలది ఎలక్ట్రికల్ కార్స్ అవి ఉంటాయి కదా, అవే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, చాలా బాగుంటుంది రిమోట్ కంట్రోల్తో కూడా అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ అయితే మేము మీడియం మండే ఆర్డర్ చేశామండి. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం అంటే ఏ ఐటెం అయినా కూడా అండి, కొంచెం ఇక్కడ రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు, టూ మచ్గా అయితే లేవు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మేము మీడియం మండి ఆర్డర్ ఇచ్చామన్నమాట. మీడియం మండి వచ్చేసరికి మాకు 440 రూపీస్ పడింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మండి అలాంటి పెద్ద పెద్ద డిషెస్ అయితే రోబోట్ తీసుకురావట్లేదు అనమాట, ఓన్లీ స్నాక్ ఐటమ్ అలాంటివే తీసుకొస్తుంది. సో మేము ఇచ్చిన ఆర్డర్ అయితే రోబోట్ తీసుకురాలేదు. అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఎందుకు రోబోట్ తీసుకురాలేదు మా ఫుడ్, మా పాప అడుగుతుంది అని అంటే చెప్పారనమాట. సో ఓకే మేడం, ఇట్స్ ఓకే, మేము మీ పాప కోసం బిల్ పంపిస్తామండి అన్నారు. ఓకే, బిల్ పంపించారన్నమాట. కానీ అక్కడ రోబోట్ స్టక్ అయిపోయింది, రాలేదు, పక్క టేబుల్ దగ్గరే స్టక్ అయిపోయింది అన్నమాట. సో ఏదో సెన్సార్ ప్రాబ్లమ్స్ అని అన్నారు. సో బిల్ అయితే ఆ రోబోట్ 2.0 తేలేదు, చిట్టి 3.0 తెచ్చింది. అంటే మన స్ఫూర్తిగాడు తీసుకొచ్చాడనమాట. రోబోట్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. కానీ పిల్లలకి అవన్నీ తెలియదు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక రోబోట్ దగ్గరికి మనం వెళ్ళామని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. మేమైతే ఫుల్ అలసిపోయినాము. అండ్ మీడియం మండి అనేది 440 రూపీస్ పడింది కదా, మా నలుగురికి అయితే సఫిషియెంట్గా సరిపోయిందండి. నాకు, మా వారికి, మా పెద్ద పాపకి, చిన్న పాపకి సఫిషియెంట్గా సరిపోయింది. ఒక ముద్ద ఎక్కువే అయిందని చెప్పాలి. సో ఇంకేం తీసుకోలేదన్నమాట, జస్ట్ వాటర్ బాటిల్స్ అండ్ మీడియం మండి. దీనికే ఫుల్ అయిపోయింది టమ్మీ. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయే టైం వచ్చేసింది. సో మేమేం చేసామంటే బిల్ తీసుకురాలేదు కదా అని క్యాష్ పే చేయకుండా కార్డ్ స్వైపింగ్ చేస్తామన్నామన్నమాట. ఎందుకంటే కార్డ్ స్వైపింగ్ డైరెక్ట్గా రోబోట్లో పెట్టుంటారేమో, మేము రోబోట్లో నెంబర్ కొట్టొచ్చు అనే ఉద్దేశంతో పిలిపించామన్నమాట. కానీ ఇదిగోండి, ఇలా తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారనమాట, స్కానర్ ఇచ్చారు. సో మా పప్పులు ఏం ఉడకలేదు, ఆ రోబోట్ ఏం పనిచేయట్లేదు. కానీ పిల్లలు మాత్రం మస్తుగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఫుడ్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనుకున్నాను. నేను మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాను, కానీ గుంటూరు వదిలిపెట్టి రావటం చాలా 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 బాధగా ఉందండి. ఇప్పుడు చాలా తెలుస్తుందన్నమాట ఆ లోటు. అలాగే మేము ప్యాకింగ్ చేస్తున్నామని చెప్పాను కదండి, మంచం అయితే మొత్తం ఇప్పదీసేసాము, కానీ అంత పెయింట్ పోయి బాలినట్టుగా అనిపిస్తూ ఉంది. దీన్ని పెయింట్ చేయాలనుకున్నాము, చేసాం కూడా. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను అసలు ముందైతే అనుకోలేదండి, ప్లాన్ చేయలేదు, ఇప్పదీసాక నాకు అనిపించింది అన్నమాట చాలా డల్గా ఉందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.